సార్ మీకోసం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అండ్ రాము నిజ జీవితంలో శపథం చేసిన క్షణం ఏదైనా ఉందా నో రాము వోడ్కా తాగాల్సి వస్తే ఎవరితో తాగుతారు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నన్ను ఒవ్వేవో ఓకే ఎవర్తోనూ తాగరు నో అంటే ఎవర్తో తాగడానికి ఇష్టపడతారు నో నో నాట్ ఎనీ ఆఫ్ దెం ఒక్కరిని కూడా సెలెక్ట్ చేసుకోరు ఓకే లోకేష్ బయోపిక్ తీయాల్సి వస్తే దానికి మీరు ఏం పేరు పెడతారు పప్పు పప్పు రామ్ గోపాల్ వర్మ రెడ్ బుక్ లో ఎవరి పేర్లైనా ఉంటే నేను బుక్ లో రాసినంత స్టూపిడ్ థింగ్స్ నేను చేయను స్టూపిడ్ థింగ్స్ చేయరు పప్పు అని అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్ లో నోట్స్ లో పెట్టుకోవచ్చు అది ఎర్ర బుక్ ఎందుకు దానికి సో మీ నోట్స్ లో పెట్టుకున్నారా పోని నో మీకు ఎనిమి అంటే నాకు ఎనిమి సౌండ్ రాసల ఓకే ఎంత ఇష్యూస్ అయినా వాళ్ళని ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తా ఇష్యూస్ ఉంటే నేను అప్పటికప్పుడు ఇది చేస్తా అంతేగాని బుక్ లో రాసుకుని ఎక్కడో రాసుకుని అది అలాంటి చేయను ఓకే వ్యూహాలు పన్ని రియల్ లైఫ్ లో ఎవరికైనా వ్యూహం పన్నారా ఎప్పుడైనా నో నో లైఫ్ లో మీరు బాగా భయపడిన సిచువేషన్ ఇప్పుడు కాదు మీ దేవుడు లోకేష్ కి మీరు ఇచ్చే ఒక సలహా ఏదైనా ఉందంటే ఏం చెప్తారు వ్యూహాలు పన్నటం మానేయాలి శపథం అండ్ వ్యూహం మూవీ సక్సెస్ అయితే మాకు పార్టీ ఇస్తారా నో ఇవరు ఎందుకని మా ఇష్టం సో పర్టిక్యులర్ గా ఈ మూవీ గురించి మన తెలుగు ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలి అంటే వర్మ ఏమీ చెప్పరు చెరే చెప్పినంతా చెరేలు చెప్పాం కదా ఇంకేం ఉంది చెప్పడానికి అంటే థియేటర్ కి వచ్చి మూవీ చూడండి అని చెప్పను అంటే మీ మూవీకి ప్రమోషన్ అవసరం లేదంటారా ప్రమోషన్ ఇదే ప్రమోషన్ ఇలాంటి చెప్తే దయచేసి అందరూ రండి అని ఎవరు రారు అక్కడ ఓకే సో మీరు నెగటివ్ గా మాట్లాడితే ప్రమోషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెగటివ్ కాదు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను ఏమీ ఉంది దాంట్లో సో వర్మ గారు నెక్స్ట్ తీయబోయే మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అది తీసినప్పుడు తెలుస్తుంది తీసినప్పుడు తెలుస్తుంది అంటే ప్రెజెంట్ ప్లాన్స్ అయితే ఏం లేవు అండ్ జగన్ గారి బయోపిక్ తీశారు కాబట్టి మిగతా అదర్ బయోపిక్స్ కూడా తీయాలి ఇప్పుడు లేదు పొలిటికల్ గా తీయాల్సి వస్తే తీయరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంటర్వ్యూస్